నెక్స్ట్ టాపిక్ సైక్లోనిక్ ప్రెసిపిటేషన్. సో ఈ సైక్లోనిక్ ప్రెసిపిటేషన్ ఏ విధంగా ఫామ్ అవుతుంది, ఎక్కడ ఫామ్ అవుతుంది అనేది ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. ఫస్ట్ వన్, సైక్లోనిక్ ఆర్ డిప్రజెంట్ ఈజ్ ఏ లార్జ్ ఏరియా ఆఫ్ లో ప్రెజర్ రీజన్. సో లో ప్రెజర్ రీజన్స్ ఇక్కడ లార్జ్ ఏరియాలో ఈ సైక్లోనిక్ ప్రెసిపిటేషన్ అనేది ఫామ్ అవుతుంది. సో ఇది ఎక్కడెక్కడ ఫామ్ అవుతుందో ఫస్ట్ చూద్దాం. అక్కర్ డ్యూ టు ప్రెజర్ డిఫరెన్స్ బిట్వీన్ గ్రౌండ్ అండ్ లార్జ్ వాటర్ బాడీస్ సచ్ యాజ్ సిఆర్ ఓషన్స్. సో ఓషన్స్ దగ్గర అదేవిధంగా, సో ఈ సముద్రాల దగ్గర వాటర్ యొక్క ప్రెజర్ అనేది అక్కడ చాలా చాలా తక్కువ ఉంటుంది కంపేర్ టు ఈ గ్రౌండ్ ప్రెజర్ కన్నా. సో ఈ గ్రౌండ్ దగ్గర ప్రెజర్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది, వాటర్ దగ్గర చాలా తక్కువ ఉంటుంది. సో ఈ ప్రెజర్ డిఫరెన్స్ అనేది చాలా ఎక్కువ ఉండడం వల్ల ఇక్కడ సైక్లోనిక్ ప్రెసిపిటేషన్ అనేది ఫామ్ అవుతుంది. సో ఇక్కడ చూడండి, వాటర్ యొక్క ప్రెజర్ అనేది చాలా చాలా తక్కువ, మచ్ లెస్ దాన్ పీజీ. పీజీ మీన్స్ గ్రౌండ్ యొక్క ప్రెజర్ అడ. సో అదేవిధంగా విండ్స్ ఆర్ యాంటీ క్లాక్ వైజ్ ఇన్ ద నార్దర్న్ హెమిస్పియర్. సో ఇది నార్దర్న్ హెమిస్పియర్ దగ్గర ఈ సైక్లోనిక్ ప్రెసిపిటేషన్ అనేది ఫామ్ అవుతుంది. అదేవిధంగా నార్త్ అమెరికాలో కూడా ఈ టైప్ ఆఫ్ సైక్లోన్స్ అనేది ఫామ్ అవడం వల్ల అక్కడ ప్రెసిపిటేషన్ అనేది ఫామ్ అవుతుంది. సో అదేవిధంగా ఇక్కడ చూసుకుంటే ఎయిర్ అనేది ఈ డైరెక్షన్లో ఉంది. సో ఇక్కడ ప్రెజర్ అనేది చాలా ఎక్కువ ఉన్నదాని వల్ల, సో డైరెక్షన్ అనేది ఎయిర్ యొక్క డైరెక్షన్ అనేది ఈ విధంగా ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ ప్రెజర్ అనేది చాలా చాలా తక్కువ ఉంటుంది. సో ప్రెజర్ డిఫరెన్స్ అనేది చాలా ఎక్కువ ఉన్నప్పుడు సో ఇక్కడ సైక్లోన్స్గా ఇవి ఫామ్ అవుతాయి. సో సైక్లోన్స్గా రౌండ్ షేప్లో యాంటీ క్లాక్ వైజ్లో ఇవి ఫామ్ అవుతాయి. సో అదేవిధంగా ఈ సెంటర్ ఆఫ్ సైక్లోన్ వచ్చి ఐ అంటాం. సో ఈ ఐ దగ్గర చాలా వీక్గా ఉంటుంది. అదేవిధంగా అవుట్ సైడ్ వచ్చకుంది, అంటే ఈ అవుట్ సైడ్ వచ్చకుంది అది చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. అదేవిధంగా ప్రెజర్ కూడా ఈ ఐ నుంచి అవుట్ సైడ్ వచ్చేటప్పుడు ప్రెజర్ కూడా చాలా ఇంక్రీజ్ అవుతుంది. సో ఈ విధంగా సైక్లోనిక్ ప్రెసిపిటేషన్ అనేది ఫామ్ అవుతుంది. ఓకే గైస్, ఇది సైక్లోనిక్ ప్రెసిపిటేషన్ గురించి. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ మై వీడియో అండ్ డోంట్ ఫర్గెట్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఓకే గైస్, థ్యాంక్ ఫర్ వాచింగ్.